విషయం తెలిసి కంగారు పడ్డాము. ప్రాబ్లం లేదు, ఏమి లేదు, ఇన్స్పెక్టర్ గారు చూసుకుంటున్నారు. అలాగా. హలో మామయ్య, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. బాగున్నావా శక్తి? ఎప్పుడు వచ్చారు? దివ్య కూడా వచ్చింది, వంటింట్లో ఉంది. వస్తున్నాను. ఏంటమ్మా దివ్య, కిచెన్ లోకి వచ్చావు? టీ కావాలా? అత్తయ్య, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను, వేరెవరి కోసం రాలేదు. మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది అత్తయ్య. కేర్ విజయ లాగా అమ్మోరు కాస్ట్యూమ్స్ వేసి హాల్లో కూర్చోబెట్టి పూజించాల్సిన మిమ్మల్ని ఇలా కిచెన్ లో కష్టపెడుతున్నారే. ఇదంతా కొద్ది రోజులే, నేను వచ్చాక మీకు ఫుల్ రెస్ట్ ఇవ్వండి. ఇవ్వండి, నేను ఇస్తాను. సాయి ప్లీజ్. బామ్మా, నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? చూడాలనిపించింది, వచ్చేసాను. నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు. అమెరికాలో కనుక పుట్టుంటే నెక్స్ట్ స్పీల్బర్గ్ నువ్వే. ఎంత క్యూట్ గా కథలు చెప్తావు. ఇలాగే అమ్మా, మీ తాతయ్య కూడా చెప్పేవాడు ఆ రోజుల్లో. తర్వాత వింటాను. నాకు నేనే రాజు మంత్రి, వాయిస్తాపగలు రాత్రి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉండేవాడివి, ఇలా చెక్కావే? ఈ రోజు నేను లోపల బనీని వేసుకోలేదమ్మా. కటింగ్ ఇస్తున్నావా? అవును. ఏం చేస్తున్నావు? ఇది పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదమ్మా, ఆయన గుడుగమ్మా, సైడ్ లో కొంచెం చిరిగిందన్నారు. సరే ఇవ్వండి, నేను కుట్టిస్తాను అన్నాను. ఏదో దైవకార్యంగా ఉంటుంది కదా అని. ఏమండి లోన్ లంగా కుట్టడానికి ఇంతసేపా? త్వరగా కానివ్వండి. ఇది నీ లంగానా? చూడమ్మా, సర్కస్ టెంట్ కంటే పెద్దదిగా ఉంది. ఎవరిని వెతుకుతున్నావు? నేనెవరిని వెతకట్లేదు. ఓహో, నువ్వు నన్ను చూడ్డానికి రాలేదా? నిన్నెందుకు చూడ్డానికి వస్తాను? నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? ఎంత పెద్ద గొడవ జరిగింది, నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఒక ఫోన్ ఇందాక నుంచి అన్నయ్య ఎక్కడ ఎక్కడ అని అడుగుతున్నావు కదా. అన్నయ్య వచ్చేసాడు. ఓ, మీట్ అయ్యారా? ఓకే ఓకే, క్యారీ ఆన్. వదినా, పిక్చర్ స్టార్ట్ చేయకముందే అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు కదా. వచ్చి ఏం చేస్తాడు? ఉండే రష్ని చూస్తే టికెట్స్ దొరకవనుకుంటాను. టికెట్లు దొరకవా? ఎవరుండగా ఈ మాట అంటున్నావు? మీ నాన్న పోలీస్ అనే ధీమాతో మాట్లాడుతున్నావా? ఆయన యూనిఫామ్ లో ఉంటేనే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మఫ్టీలో వచ్చారు, అక్కడో లెక్క చేయడు. మా నాన్న ఎందుకండి? మీరే వెళ్లి టికెట్లు తీసుకురండి. నేనా? అవును. ఇప్పుడు ఈ ఊళ్ళో మీరు ఎక్కడికెళ్ళా గౌరవిస్తారు కదా. అవునవును, అందుకని ఇటువంటి చిన్న పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. నేను హడావుడిలో చెక్ బుక్ తీసుకురాలేదు, మీ నాన్నడికి కొంచెం క్యాష్ తీసుకొస్తాను. ఓ, 500 ఇవ్వండి, మీ అల్లుడు అడిగారు. ఫ్యామిలీకి 12 టికెట్లు ఇవ్వండి. బయట హౌస్ బోట్ బోర్డు చూసినావు కదా, మళ్ళీ టికెట్ కోసం వస్తాయి. ఎలా ఎలా? అరే చెప్పాలను కదా, ఫోన్ చేస్తావు. శక్తి, నేనే భావన మాట్లాడుతున్నాను. మన ఫ్యామిలీకి 12 టికెట్లు అడిగావు కదా, వచ్చి అడిగాను, లేవంటున్నాడు, కానీ చేతిలోనే టికెట్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? టికెట్స్ మాత్రమే తీసుకురానా, లేక చేతి నరికి తీసుకురానా? ఏంటి, ఆయనకే టికెట్ ఇమ్మంటావా? ఏ శక్తి సార్? ఏ శక్తి? నేను చెబితే రౌడీ కొండలు కొట్టి జైలుకు పంపించాడే ఆ శక్తి. శక్తి భావన చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఎన్ని టికెట్లు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఎన్నున్నాయో అన్ని మిగతా నేను ఇస్తాను. ఈ టికెట్స్ ఏమైనా అమౌంట్ ఇవ్వాలా? వద్దు సార్, ఈ రోజు కలెక్షన్ కూడా మీ ఇంటికి వస్తుంది. మీరు వెళ్ళి సినిమా చూడండి. మీరు రావడమే మా అదృష్టం సార్.